జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలను సందర్శించామని అన్నారు జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి సందర్శించి పాఠశాలలో ఉన్న వసతి గృహంతో పాటు వంటగదిని పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా ఉందని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, డిసిఓ పద్మజ, ఎస్ఓ పద్మలు ఉన్నారు. దాదాపు 154 మంది అయితే విద్యార్థులు చాలా ఎక్కువ మంది అకామిడేట్ అయి ఉన్నారు. దాదాపు 154 మంది ఈరోజు అటెండ్ అయ్యారు. ఎవరికి కూడా ఎలాంటి సమస్యలు లేవు. అయినప్పటికీ కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ కొంత ఇన్కంప్లీట్గా కొంత ఉండడం వలన మనకు అకామిడేషన్లో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అకామిడేషన్ గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా వాష్రూమ్లో కూడా కొంత ఇన్సఫిషియంట్ ఉన్నాయి కాబట్టి ఆ ఇష్యూని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మిగతా స్టడీ పరంగా మాత్రం చాలా బాగున్నది. ఇక్కడ లేని విధంగా మరి ఇక్కడ పిల్లలు కూడా ఎక్కువ మంది ఈ స్కూల్లో జాయిన్ కావడం, మరి స్టడీలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించడం.